श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः विद्युद्धाम समप्रभा मृगपतिस्कंधस्थितां भीषणां कन्याभिकरवालकेटविलसदस्ताभिरासेवितां हस्तैश्चक्रगधासिकेटविशिकांश्चापं गुणं तर्जनीं बिभ्राणां अनलात्मिकां शशिधरां दुर्गाम त्रिनेत्रां भजे श्रीमात्रे नमः। प्रति ఒక్కర్ జీవితంలో శ్రీమాత్రే నమః। ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కాలము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తుంది। సమయం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ కాలము వాళ్ళకి సుఖాలను కష్టాలను నష్టాలను భోగాలను అదే విధంగా అనుభవాలను జ్ఞాపకాలను ఇలా ఎన్నో రకాలుగా ఒక్కొక్కరికి కాలము ఒక్కొక్క విధంగా ఉంటుంది। అలాంటి కాలాన్ని అధ్యయనం చేయడమే జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం। పూర్వము మనకి ఋషులు ఇచ్చినటువంటి మహోత్కృష్టమైన వరప్రసాదము పంచాంగము। పంచాంగం అనగా తిథి వారము నక్షత్రము యోగము కరణము। తిథి వార నక్షత్ర యోగ కరణాలే మనకి పంచ జ్ఞానేంద్రియాలుగా ఈ పంచభూతాలకు ప్రతిస్వరూపంగా మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉన్నాయి। ఈ కాలానికి సంబంధించిన తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పంచాంగం ఉండాలి। పూర్వకాలము ప్రతి ఒక్కరు కూడా పంచాంగాన్ని తమ దగ్గర పెట్టుకునేవారు। ఎప్పటి వరకైతే గనక ప్రింట్ మీడియా అనేది రాలేదు, అంటే అచ్చులు వేయడము పుస్తకాలు ముద్ర చేయడము అనేటివి లేవో, అప్పటి వరకు ఈ కాలాన్ని గణించేటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితులు చాలామంది ఆ యొక్క ఊరికి పురోహితులుగా ఉన్నటువంటి వారు జ్యోతిష్ శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళి తాళపత్ర గ్రంథంలో ఆ యొక్క కాలగణనాన్ని మొత్తం కూడా తీసుకొని ఊర్లోకి వెళ్ళి ఒక ఇంట్లో పంచాంగం ఉండేది। ఎవరికి ఏది కావాలన్నా సరే ఊరి పురోహితుడి దగ్గరికి వెళ్ళి పంచాంగము ముహూర్తాలు అన్నీ కూడా కనుక్కొని వెళ్ళేవారు। ఇవాళ మనం ఎంతో అదృష్టవంతులం, ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత అచ్చులు వేయడం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పుస్తకం అందుబాటులోకి వచ్చింది। ఎప్పుడైతే పంచాంగాలు అందుబాటులో లేవో అప్పుడు అందరూ కూడా పౌరోహిత్యుణ్ణి అలాగే జ్యోతిష్ శాస్త్ర పండితుణ్ణి కలవడానికి చాలా సమయం వేచి చేసి ఉండి ఎన్నో దూరాలు ప్రయాణం చేసి జ్యోతిష్ శాస్త్ర పండితుణ్ణి కలిసేటువంటి వారు। ఇప్పుడు మీ ఇంటికే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన వరము పంచాంగం మీ ఇంటికే వస్తుంది। కానీ మనకున్న దురదృష్టం ఏంటంటే ఇవాళ పంచాంగం మనకి దొరికినా సరే దాన్ని ఎలా చూడాలో కూడా మనకు తెలియదు। అందుకే మీ అందరి కోసమని చెప్పి ఇకపై పంచాంగాన్ని ఎలా చూడాలి, ప్రతి ఒక్కరు కూడా పంచాంగానికి సంబంధించిన తత్వం తెలుసుకోవాలి, కాలానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి, ఈరోజు మంచి రోజా కాదా, ఎలాంటి రోజు మంచి రోజు, ఏ పనికి ఏ రోజు మంచిది, కాలము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుందని చెప్పాను, నాకు తెలిసి ఏ రోజు చెడ్డ రోజు కాదు, అన్ని రోజులు మంచి రోజువే, కాకపోతే అందరికీ రోజులు మంచివి కావు। ఉదాహరణకి ఒక రైతు పొలం పండించాలి, పంట వెయ్యాలి, రైతులకి కావలసింది కార్తెలు, కుమార్తెకి వివాహం చెయ్యాలి, దానికి కావలసింది శుభముహూర్తాలు నక్షత్రం, ఈరోజు ఎవరితోటైనా సరే ఫైనాన్షియల్ డీల్ చేసుకోవాలి, ఒక గొప్ప కార్యక్రమం చెయ్యాలి డబ్బు సంపాదించడానికి, దానికి కావలసింది యోగము, ఏదైనా ఒక సుముహూర్తం ప్రయాణాలు ప్రారంభం చెయ్యాలి, కట్టడాలు కట్టాలి, ఇలాంటి వాటికి కరణములు చాలా ఉపయోగపడతాయి। తరువాత మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేయడము,
ఇలా ఒక్కొక్కరి బిజినెస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క సంబంధితమైనటువంటి నక్షత్రము ముహూర్తము విశేషంగా ఉంటాయి. అందరూ ఒకే వ్యాపారం చేయట్లేదు కదా. చదువు నేర్చుకునేటువంటి వాళ్ళకు కూడా మరి ఈరోజు ఏం సబ్జెక్టు చదవాలి, ఈరోజు ఎన్ని గంటలకు చదివితే మంచిది, కొత్తగా విద్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభం చేయాలి, తీర్థయాత్రలు ఎప్పుడు వెళ్ళాలి, మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలకు సంబంధించి పరిహార పూజలు ఎప్పుడు చేసుకోవాలి, ధ్యానం ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా కాలం నిర్ణయిస్తుంది. ఉదాహరణకి కాలం చూడండి, మనకి చలికాలమేమో రగ్గులు కావాలి, పెద్ద పెద్ద దుప్పట్లు కావాలి, అలా ఒత్తికగా చలికాలం రోజు పొద్దున 7 గంటల దాకా 8 గంటల దాకా ఇవ్వకుండా చలికి భయపడుతూ ఇంట్లో ఉంటాం. ఎండాకాలం వస్తే హాయిగా 6 బయట పడుకుంటాం, ఏ దుప్పటి కూడా కప్పుకోకుండా ఏసీలు వేసుకుంటాం. అదే వానాకాలం వస్తే గొడుగు పట్టుకొని తిరుగుతాం. కాలమే మనం చూస్తుండగానే ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు. కాలము ప్రతిరోజు పరివర్తన చెందుతూ ఉంటుంది. కాలానికి అనుగుణంగా మనల్ని మనము మార్చుకుంటూ ఉన్నాం. మరి ఋతువులే ఇలా మారుతూ ఉంటే అంతర్గతంగా మనకు తెలియకుండా మన జీవితము ఎలా మారుతుంది? గ్రహాలు మనల్ని శాసిస్తున్నాయని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకోసం అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో టీ కొట్టులో రైల్వే స్టేషన్లో టీ అమ్మినటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఇవాళ ప్రతిరోజు న్యూస్ పేపర్ వేసినటువంటి ఒక మహానుభావుడు ఇవాళ భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు ఆయన. ఇలా ఎంతోమంది మహానుభావులు సూక్ష్మస్థాయి నుంచి పై స్థాయికి ఎదిగారు. వాళ్ళందరూ కష్టపడ్డారు, అది ఒప్పుకుంటాను. కష్టపడకుంటే గొప్పవారు కారు. కానీ కాలము కూడా వాళ్ళకి అనుకూలించాలి. ఆ కాలాన్ని వీరందరూ కూడా అభ్యసించిన వాళ్ళే. ప్రతి ఒక్క మహానుభావుడికి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్కరికి వెనక ఒక జ్యోతిషాస్త్ర పండితుడు అనేటువంటి వాడు ఉంటాడు. లేదా వాళ్ళ యొక్క కృషి, పరిశ్రమ, పట్టుదల, దైవధ్యానము, ఏకాగ్రత అనేటివి ఉంటాయి. ఏకాగ్రత, దైవధ్యానము ఇవేవి కూడా సిద్ధించలేకుండా ఉన్నా జ్యోతిషాస్త్ర పండితుడు చాలా సులభంగా అన్నము కలిపి నోట్లో పెట్టినట్టుగా కాలము ఏది మంచిది ఏది మంచిది కాదని తెలియజేస్తాడు. ఇవాళ ఆ కాలానికి సంబంధించిన తత్వాన్ని మీకు తెలియజేయడానికే రచించినటువంటి పంచాంగము ఇది. నేను సంకలనం చేసిన పంచాంగం ఇది, వాణిజ్య దర్శిని అనేటువంటి పంచాంగం. ఇప్పటి వరకు తెలుగు చరిత్రలో, తెలుగులో ఇలాంటి పంచాంగము లేనే లేదు అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఈ పంచాంగం యొక్క వైశిష్ట్యం ఏంటంటే, ఇక్కడ ఈరోజు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఎన్ని సెకండ్ల వరకు ఉంది, సెకండ్లతో సహా ఇవ్వడం జరిగింది, ఎన్ని సెకండ్ల వరకు ఉంటుంది. తర్వాత ఇవాళ సూర్యోదయం ఎన్ని గంటలకు, చంద్రోదయం ఎన్ని గంటలకు, సూర్యాస్తమం ఎన్ని గంటలకు, చంద్రాస్తమం ఎన్ని గంటలకు, చంద్రుడు ఉదయించే సమయం ఏ రోజటికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతిరోజు నక్షత్రము 4 భాగాలుగా విభజించబడుతుంది. ఏ నక్షత్రం ఏ పాదము ఎన్ని గంటల వరకు ఉంది అది కూడా ఇచ్చేసాను. ప్రతిరోజుకు సంబంధించిన గ్రహచక్రం ఇచ్చాను, కుండలి ఇచ్చాను. ఆ రోజు గ్రహాలు ఎన్ని డిగ్రీలలో ఉన్నాయి, డిగ్రీలతో సహా ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఎన్ని డిగ్రీలలో ఉంది అది ఇచ్చాను. తర్వాత హోరాచక్రం చాలా కీలకమైంది. మనిషి జీవితంలో వ్యాపార లావాదేవీలకి, ఏ పని చేయడానికైనా హోరాచక్రం చాలా కీలకం. ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకున్నాడు, మాట్లాడాడు, ఏ హోరలో కలిశాడు, ఆ హోరను బట్టి ఆ వ్యక్తి వల్ల నీకు ప్రయోజనమా అప్రయోజనమా ఏంటిది నీకు తెలిసిపోతుంది. జీవితంలో వచ్చేటువంటి వ్యక్తులు మనకి ఎవరు అనుకూలం ఎవరు ప్రతికూలం ఇవన్నీ కూడా మనకి హోరాశాస్త్రం తెలియజేస్తుంది. హోరాశాస్త్రాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. తర్వాత ఏమిచ్చాను అని అంటే, ప్రతిరోజు కూడా వ్యాపార నిమిత్త ముహూర్తములు ఇచ్చాను. కాళ, అమృత, విష అనేటువంటివి దివ్యమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి. ప్రతిరోజుకి అద్భుతమైన ముహూర్తాలు ఇచ్చాను. తర్వాత ఇందులో నార్త్ ఇండియన్ క్యాలెండర్, నార్త్ ఇండియన్
సంబంధించిన కుండలి ఇచ్చాను. వాస్తవంగా కుండలి పూర్వకాలంలో జ్యోతిషశాస్త్రంలో వైదిక కాలంలో ఇలాగే కుండలి వేసి చూసేవాళ్ళు. ఈ ఎక్స్ షేప్లో ఉంది కదా, ఇదే కుండలి వేసి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము ఏదో సౌలభ్యత కోసం ఇది వేసుకున్నాం, కానీ ఇది కాదు, పూర్వకాల పద్ధతి ఇది. ఎందుకు ఈ పూర్వకాల పద్ధతి అనేది కూడా మీకు ప్రతిరోజు నా వాణిజ్య దర్శిని ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పంచాంగం చెప్తాను. అయితే ప్రతిరోజు పంచాంగ విశ్లేషణ మీరు తెలుసుకోవాలి అని అంటే తప్పకుండా మీరు చేయవలసిందల్లా ఏంటంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఉదయం 6 గంటలకు మీకు ఈ పంచాంగానికి సంబంధించి శీర్షిక రిలీజ్ అవుతుంది. ఉదయం 6 గంటలకు కరెక్ట్గా మీకు బెల్ మోగుతుంది. మీకు మీరు బెల్ మోగిస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా అది చూడండి. ఈ పంచాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఇకపై వాణిజ్య దర్శిని అంటే అర్థం ఏమిటంటే కనుక ధనమును సంపాదించడానికి మీకు చూపించేటువంటి మార్గము అని అర్థం. ధన సమపార్జనకు చూపించే మార్గం ఇది, ఇదే వాణిజ్య దర్శిని. ఈ వాణిజ్య దర్శిని పంచాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంచండి. ఈ పంచాంగం మీకు దేవుళ్ళు.com అనే వెబ్సైట్లో దొరుకుతుంది. దేవుళ్ళు.com వెబ్సైట్లో ఈ పంచాంగాన్ని మీరు వెతకండి, తప్పకుండా మీకు ఈ పంచాంగం దొరుకుతుంది. ఇది మోహన్ పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేశారు. దేవుళ్ళు.com వెబ్సైట్లో ఈ పంచాంగం దొరుకుతుంది. ఈ పంచాంగం ధర 365 రూపాయలు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి అత్యధికంగా పేజీలు కలిగి ఒక రోజుకి ఒక పేజీని పూర్తిగా కేటాయించినటువంటి పంచాంగం ఇది. ఒక్కటే పంచాంగం తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారి కోసం ప్రప్రథమంగా ప్రచురించబడినటువంటి దివ్యమైనటువంటి పంచాంగము ఈ వాణిజ్య దర్శన పంచాంగం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పంచాంగం ఉంచుకోండి. దేవుళ్ళు.com అనే వెబ్సైట్ ద్వారా ఈ పంచాంగాన్ని కొనుక్కోండి. ప్రతిరోజు వాణిజ్య దర్శిని అనే యూట్యూబ్ ఛానల్లో నేను మీ అందరికీ కూడా ఈ పంచాంగానికి సంబంధించిన విశ్లేషణను ప్రతిరోజు ఫలితాలు నేను చెప్పడం జరుగుతుంది. సర్వే సుజనా సుఖమే భవంతు. శ్రీమాత్రే నమః.